రూపాయలు ఆర్డీఓలు వెంటనే పరిష్కరించాలి. రైతుకు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రైతుకు సమస్యలు వెంటనే. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక భూ ప్రక్షాళన పేరుతో రైతుల భూ సమస్యలు పరిశీలిస్తామని చెప్పి చాలామంది రైతుల భూ సమస్యలు పరిష్కారం కాలేదు. రైతుల యొక్క భూములు పాత పాస్ పుస్తకాల ప్రకారం ఆన్లైన్ చేయక, కొత్త పాస్ పుస్తకాలు ఇయ్యక ఉన్న భూములను ఇతరుల పేరుతో ఇతరులకు పట్టా చేయడం, ఇలా అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని మండలాలకు తహసీల్దార్ నియమించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆర్డీఓను కూడా నియమించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఆర్డీఓ ఇక్కడ నుండి గత 2 నెలల క్రితం బదిలైన 2 నెలలు కావస్తుంది. ఇప్పటికీ మంత్రి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి పూర్తి స్థాయిలో ఆర్డీఓ నియమించలేదు. డిఆర్ఓ గారిని ఇన్ఛార్జ్ పెట్టారు. కేవలం వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే వచ్చిపోతున్నారు. ఇక్కడికి వచ్చే రైతులు, ఇతర పనుల కోసం వచ్చేటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సరాలు తిరబడి పట్టాలు కాక, భూములు ఆన్లైన్ కాక ఇక్కడ ఆర్డీఓ లేకుంటే పనులు పెండింగ్ పడిపోతున్నాయి. ఆర్డీఓ సంతకం లేకుండా చాలా సమస్యలు ఈరోజు పెండింగ్ పడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజల యొక్క, రైతుల యొక్క సమస్యలను ఈ ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద వెంటనే స్పందించి రైతు యొక్క సమస్యల పట్ల ఆలోచించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆర్డీఓను నియమించాలి. ఆర్డీఓను నియమి అదేవిధంగా రైతుల యొక్క ఏదైతే ఆన్లైన్ కాకుండా పట్టాల కోసం రైతులు తిరుగుతున్నారో అవి వెంటనే ఆన్లైన్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా కళ్యాణ చెక్కుల కోసం, ఇతర పనుల కోసం ప్రజలు చాలా రోజుల కార్యాలయం చుట్టూ తిరుగుతుండ్రు. తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా వారి యొక్క సమస్య పరిష్కారం నోచుకుంటలేదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఇక్కడ మంత్రిని, అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రం ఈ జిల్లాలో పెద్ద తాలూకా మంత్రిని, కాబట్టి ఇక్కడనే ఆర్డీఓ లేకుండా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ మంత్రి రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వెంటనే పూర్తి స్థాయిలో ఆర్డీఓ నియమించాలని ఈరోజు సంబంధిత రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రైతులందరూ కలుపుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భూములు ఆ పాత పాసులు ఉన్న భూములు కొత్త పాసులు రాలేదు. కడమే వేరే వాళ్ళు పట్ట చేసింది. దానికోసం టీడీపీ ఇప్పుడు ఇద్దరు ఎంఆర్ఓలు వేరు కదా, నాది పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఈ మేడం అడిగితే కలెక్టర్ ఆర్డీఓ కావాలి అంటాను, ఆర్డీఓ లేడు. ఆర్డీఓ జల్దీ ఇక్కడికి వచ్చేటట్టు చేయాలి.